బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఇసుక చోరీ దుమారాన్ని రేపుతోంది. ఇసుక డంపింగ్ యార్డులో భారీగా మాయమైంది ఇసుక. ఇసుక చోరీపై అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై ఆరోపణలున్నాయి. ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడారు ఆయన. ఈ నేపథ్యంలో సంచలన విషయాలను బయటపెట్టారు దువ్వాడ. తాను ఇసుక చోరీ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అంటున్నారు దువ్వాడ. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అసలు దొంగెవరో బయటపడతారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు అనుచరులై ఇసుకను కొల్లగొట్టారంటున్నారు దువ్వాడ. ఇసుక చోరీని అడ్డుకున్న ప్రగతి ఇన్ఫ్రా సిబ్బందిపై అచ్చెన్న అనుచరులు దాడి చేశారంటున్నారు ఆయన. ఇక మైనింగ్ శాఖ అధికారులు దొంగలను కాపాడుతున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక పెద్ద మొత్తంలో చోరీకి గురైందంటున్నారు దువ్వాడ. ఇసుక మాఫియా భరతం పడతామంటున్నారు ఆయన. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అక్కడ. ముఖ్యంగా ఫ్రీ ఇసుక అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఇసుక చోరీ ఇప్పుడు దుమారాన్ని రేపింది. ఇసుక డంపింగ్ యార్డులో భారీగా మాయమైంది ఇసుక. ఇసుక చోరీపై అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై ఆరోపణలున్నాయి. ఆర్టీవీ ఆయనతో మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలను బయటపెట్టారు దువ్వాడ. తాను ఇసుక చోరీ చేసినట్లు నిరూపిస్తే కనుక దేనికైనా సిద్ధమే అంటూ కూడా సవాల్ చేశారు ఆయన. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అసలు దొంగలు బయటపడతారంటున్నారు ఆయన. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు అనుచరులై ఇసుకను కొల్లగొట్టారంటూ కూడా దువ్వాడ చెప్పుకొచ్చారు. ఇసుక చోరీని అడ్డుకున్న ప్రగతి ఇన్ఫ్రా సిబ్బందిపై అచ్చెన్న అనుచరులు దాడి చేశారంటున్నారు దువ్వాడ. ఇంకా దువ్వాడ ఏమన్నారు ఆర్టీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఆ సంభాషణలో ఆయన ఉన్నారు చూద్దాం. మా మీద అంటున్నారు కదా, మా మీద అనేటప్పుడు అక్కడ సర్విలెన్స్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ కెమెరా దగ్గరికి ఎవడెళ్ళాడు, వెళ్ళినప్పుడు అడ్డుకున్నటువంటి ప్రగతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు తన్ని అంట పెట్టారు వాళ్ళకి అక్కడి నుంచి. తన్ని అంట పెట్టినప్పుడు పోలీసులు వెళ్ళారు అక్కడికి. పోలీసులు వెళ్తే పోలీసులకు కూడా అంట పెట్టారు. ఆఖరికి ఏడీ వెళ్ళాడు. ఏడీ వెళ్తే ఏడీకి కూడా అంట పెట్టారు. 3 రోజులు దందా జరిగింది. అందులో ఎంత మంది కెమెరాలో కనబడితే అంత మందికి అరెస్ట్ చేసేసి ఆ ఫోటోల ప్రకారం వీడియోల ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. సీసీ ఫుటేజ్ మనకు దొరకదా? ఎందుకు మీరు తీయండి, మరి మీరే తీయండి, నాకేట అవసరం? నాకు సోర్స్ ఏమైనా చెప్తారా? సోర్స్ అదే నేను సోర్స్ చెప్తున్నాను కదా, ఏడికి అడగండి. 4వ తారీఖు నుంచి ఎవడు తీసాడు ఇసుక అని అడగండి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది దోపిడీ. అదే కదా మీరు చెప్పిన వీడియో ప్రకారమే 4వ తారీఖు సాయంత్రం నుంచి అని అంటున్నారు కదా. 4వ తారీఖు సాయంత్రం నుంచి 5, 6 తారీఖుల్లో తరలించారు అంటున్నారు కదా. నాకు తెలుసు తరలించారు, దాని మీద మేము చూసి చాలా బాధపడ్డాం. అయితే తరలించిన వాళ్ళు ఎవరన్నది పట్టేయమంటున్నాను నేను. వీడియో పట్టేయడానికి ఏటి మార్గాలు? సర్వేలెన్స్ కెమెరా, 2 ఏడీ, 3 పోలీసులు, వీళ్ళందరూ శంకన ఆగుతున్నారా అని అడుగుతున్నాను. ఫంక్షనింగ్ లో ఉన్నాయి సీసీ కెమెరాలు సార్? ఉన్నాయి కదా. తీయండి. ఒకవేళ నేనే తీసేస్తే మరి ఏడీ ఎందుకు ఊరుకున్నాడు? మరి నేనే తీసేస్తే పోలీసులు ఎందుకు అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? ఒకవేళ నేనే తీసేస్తే ఆ రీచ్ కాపలదారులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమయ్యారు? తీయండి మొత్తం, నాకు అదే కావాలి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసులు ఒక ఎమ్మెల్సీ మీద అనేటప్పుడు ఎమ్మెల్సీ మీద ప్రూవ్ చేసే శక్తి కూడా ఉండాలి కదా. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, నేను మీరు వీడియో పెడితే నేను ఇదే స్టేట్మెంట్ ఇస్తాను, దమ్ము ఉంటే రుజువు చేయగలరా? దాన్ని అక్కర్లా నాకు, నాకు నా స్టేట్మెంట్ ఇప్పుడు ఎప్పటికి కావాలి? ఇప్పుడు మేము ఇస్తే ఇవ్వకపోతే నేను రూల్ కొన్ని క్లూస్ చెప్తున్నాను, అలాగే ఇచ్చావు కాబట్టి ఐటెంలో క్లూస్ నేను ఇస్తున్నాను. ఈ క్లూస్ మీద వెళ్తే ఎవడు తీసాడో మీకు తెలుస్తుంది. ఎవడు తీసాడో వీడియోతో సహా తెలిసిపోతుంది. ఎవడైతే దొరుకుతాడో ఆ దొరికిన వాడికి పట్టుకోండి. అది టీడీపీ వాడే వైసీపీ వాడే చూడండి. వైసీపీ వాడైతే నా మీద కేసు కట్టేయండి, టీడీపీ వాడైతే అచ్చెన్నాయుడు మీద కట్టండి కేసు. కట్టండి, ఉందా దమ్ము? అదే ఇప్పుడు ఉంటేనే ఇందులో జగాల. ఏడీకి ఆల్రెడీ ఫోన్ చేశాను, డీడీ కన్సెంట్ ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్సీ ఉన్నాను గవర్నమెంట్. నేను ఎమ్మెల్సీకి ఇసుక వాళ్ళకి అడగండి, ప్రగతి ఇన్ఫ్రా సర్వేలెన్స్ తీయమనండి, పోలీసులకు అడగండి. 4వ తారీఖు సాయంత్రం దువ్వాడ శ్రీనివాస మనుషులు తీసుకెళ్లిపోతుంటే మీరు ఏం శంకనాగుతున్నారని అడగండి. ఏడీని అడగండి,
ఎవరు కూర్చున్నారు? ఫోన్ చేశాను సార్ రాత్రి పగలు 3 రోజులు కోర్ట్ అరెస్ట్ గా. ఏడీకి ఫోన్ చేశాను, చేస్తే నేను కాంపిడెంట్ కాదు డీడీ కాంపిడెంట్ అన్నాడు. ఆయన అంగూరు వెళ్ళాడంట. ఎవడెవని దానికి ఒక అధికారో ఒక కంపెనీ ఏదో ఒకటి ఉంది కదా, అవును కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, కెమెరాస్ తీయండి. ఓకే తీయండి. దాని నిజం నాకు చాలా సంతోషం, ఇది చాలా మంచి వార్త. నా పేరును పెట్టేటప్పుడు నా పేరును కాదా లేదు కూడా రుజువు చేయాలి కదా, రుజువు చేయాలి కదా. అలాగే సంపాదించాలనుకుంటే ఎక్కడ ఎక్కడో ఉండుండేవాళ్ళు మేము. కానీ కాదు, వాళ్ళకన్నా అండం కన్నా ఎవరు అక్కడ కూర్చున్నారు, సర్విలెన్స్ కెమెరాలు ఎవరున్నారు, ఆ వచ్చిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తీయండి, అంతా తెలిసిపోద్ది. ఉంటాను. మరి ఇదే అంశానికి సంబంధించి మైనింగ్ అధికారులు ఏమంటున్నారు? సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటుందా? ఇసుక మాఫియా భర్తం పడతామంటున్నారా? ఇంతకీ పెద్ద ఎత్తులు ఇన్ఫాక్ట్ పెద్ద మొత్తంలో ఇసుక చోరీకి గురైందా? మైనింగ్ అధికారులు ఏమంటున్నారు? మా ప్రతినిధి నాయుడు మైనింగ్ అధికారులతో మాట్లాడారు. మైనింగ్ అధికారులు ఏమంటున్నారు చూద్దాం. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా చెప్పుకునే ఇసుక సామాన్య మధ్యతరగతులతో పాటు భవన నిర్మాణ రంగానికే ఈరోజు అందందాసిగా మిగిలే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ళలో ఈ ఇసుకను దందాకే తప్ప వినియోగానికి అందుబాటులో తేని నేపథ్యంలో ఈ సమస్యలను పరిగణనలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాండ్ పాలసీని కొత్తగా అమలు చేసి ఆ శాండ్ వీలైనంత తక్కువ ధరకు అందించేందుకు కొత్త ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం ఈరోజు అమలు చేసింది. అందులో భాగంగానే 4 రోజుల క్రితం ఈ పాలసీ అమల్లో ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను సాధారణ ఇసుకను మాత్రం వినియోగదారుడికి ఉచితంగా అందించాలే తప్ప దాని మీద భారం కాకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొత్త పాలసీని ఏ విధంగా అమలు చేస్తున్న విషయం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం డీడీ సత్యనారాయణ ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే ఈ కొత్త ఇసుక పాలసీ ఉందో ఆ పాలసీ అమల్లో క్షేత్రస్థాయిలో సామాన్యులకి ఇంకా కూడాను కొంత అనిశ్చిత నెలకొనుంది. ఆ అనిశ్చితిలో అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ పాలసీకి వాళ్ళకి ఇసుక అందుబాటులోకి వచ్చే ప్రక్రియ నడుస్తుంది. సత్యనారాయణ డీడీ మైన్స్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతము నూతన విధానమైన ఇసుకని జీవో ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ ప్రభుత్వము. దాని ప్రకారము ఏమంటే స్టాక్ పాయింట్లో లభ్యమయ్యే వనరుల్ని ఇసుకని సామాన్య ప్రజలకు అందించమని చెప్పారు. అయితే గతంలో ఈ స్టాక్ పాయింట్లో వేరు వేరు స్టాక్ పాయింట్లో వేరువేరుగా రేట్లు ఉండేవి. మన జిల్లాలో అంగూరు దగ్గర ఒకటి, టెక్కెల దగ్గర ఒక్కొక్క స్టాక్ పాయింట్ ఉన్నది. గతంలో టెక్కెల్లో 808 రూపాయలు అమ్మేవారు, ఇప్పుడు అంగూరులో 475 అమ్మేవారు. ఇప్పుడు ఈ పాలసీ ప్రకారము 340 రూపాయలు మాత్రమే వినియోగదారులు చెల్లించవలసి ఉంటుంది ఒక టన్నుకు. ఎందుచేతనంటే ఇసుకని తీసుకొచ్చి నదిలోంచి తీసుకొచ్చి ఒడ్డును పోసి మళ్ళీ అక్కడ రీలిఫ్టింగ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చులు ఉంటాయి. అలాగే స్థానిక సంస్థలకు బలోపేతం చేయడానికి, ఎందుకంటే వాళ్ళ పక్క రోడ్లు అన్నీ ఛిద్రమవుతాయి కాబట్టి వాటికి స్థానిక సంస్థలు బాగుండాలని వాళ్ళకి కొంత అమౌంట్ వెళ్ళే విధంగా జిల్లా పరిషత్కు, గ్రామానికి, మండల కేంద్రానికి, మండల పరిషత్కి వెళ్ళే విధంగా అది నిర్ణయించారు డిఎంఎఫ్. మా రోడ్లు మళ్ళా మైనింగ్ చేసే ప్రాంతంలో ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా దానికి సీనరేజు రవాణా ఛార్జీలే తప్ప ఇంకొక పైస ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకి వచ్చే అవకాశం ఈ పాలసీలో లేదా? ఏమి లేవండి, ఎందుకంటే స్టేషనరీ ఖర్చు ఒకటే ఉంటుంది. మా స్టేషనరీ హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు, మా డైరెక్టర్ గారు తెప్పించి అందరికీ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి, ఎవరు చేయకూడదు, ట్యాంపరింగ్ చేయకూడదని. ఆ ఛార్జీలు తప్ప ఇంక ఏమి ఎవరు పే చేయని అవసరం లేదు. ట్రాక్టర్ శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అంగూరు, టెక్కలి ఈ 2 డంపింగ్ యార్డ్ దగ్గర ఇసుక ఎంత అందుబాటులో ఉంది? ప్రస్తుతం వర్షాకాలం, ఖరీఫ్, నదులకు నీరు వరదొచ్చే పరిస్థితి ఉంది. నదిలో కూడా ఎక్కడ చూసినా ఇసుక నిలువలు కనిపించే పరిస్థితి లేదు.
రీచ్లు ఇప్పుడు అప్పుడే పరిస్థితి, ఇప్పుడున్నటువంటి నిలవలు శ్రీకాకుళం జిల్లా ఇసుక వినియోగదారులు సరిపోయేటట్టుందా? ప్రస్తుతం మనకి సుమారు 60,000 వరకు 2 స్టాక్ యార్డ్లో నిల్వ ఉన్నాయి. ఎందుకంటే ఈ నిల్వని ప్రస్తుతం మనం జిల్లాలో వినియోగదారులకే మనం సప్లై చేస్తున్నాము, పై పెద్ద లారీలకి వాటికి మనం సప్లై చేయట్లేదు. ప్రస్తుతం ఈ వర్షాకాలం అయిన వెంటనే మళ్ళీ ప్రభుత్వం వారు ఇంకో జీవో ఇస్తారనుకుంటున్నాము. అవి వచ్చిన వెంటనే మార్గదర్శకాలు వచ్చిన వెంటనే అట్లా చేస్తాము. మరియు ప్రజెంట్ ఏంటంటే ఈ ఇసుకతో పాటు ఇంకా జిల్లాలో ఏవైనా డీసిల్టేషన్ పాయింట్స్ అంటే పూడిక తీతలు ఏమైనా ఉన్నాయని ఇరిగేషన్ వారితో సంప్రదించాము. వారి నుంచి వివరాలు ఆల్రెడీ 2 వివరాలు ఇచ్చారు. అవన్నీ ప్రాసెస్ చేసి ఇంకా మనకి నిల్వల్ని పెంచి మన చుట్టుపక్కల జిల్లాలకు కూడా మనం అందించే విధంగా మనం ట్రై చేస్తున్నాము. జూన్ 4వ తేదీన కోటం ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన నాడు టెక్కల్ ఏదైతే ఆట దగ్గర ఎంత స్టాక్ ఉండేది, ఆ 3 రోజుల్లో స్టాక్ని కొల్లగొట్టుకునే ప్రయత్నంలో మీరు అడ్డుపడితే మిమ్మల్ని కూడాను అక్కడ నుండి తరిమేసే పరిస్థితులు నిజమేనా? అంటే టెక్కలి జ్యూరిడిక్షన్ నా పరిధైనప్పటికీ మాకు టెక్కల్లో డివిజనల్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఉన్నారు. అయితే 5వ తారీఖు నుంచి స్టాప్ స్థానిక పోలీసులు అందరు కలిసి ఎవరు ఇసుకుని ఎవరు తీసుకెళ్ళకంట ఆపి ఉన్నారు. ఆ స్టాకే ఇప్పుడు అది మెజర్ చేసే సుమారు 10,000 టన్నుల వరకు వస్తుంది. ఆ స్టాకే ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఆ రోజు తరలించుకుపోయిన స్టాక్ ఎంత ఉంటుందని మీరు ఎస్టిమేషన్ చేశారు? చూస్తే కనుక అక్కడ చాలా బల్క్గా యార్డ్లో డంప్ ఉండేది, హైవే పక్కన ఉండడం కూడాను వాళ్ళకి కలిసి వచ్చే అంశం. మరి అక్కడ సీసీ ఫుటేజ్లు కానీ అవి ఏమైనా పరిశీలించడం, వాటి మీద ఏమైనా ఎవరు ఆ స్టాక్ను కొలగొట్టడం, అంటే జేసీ ఇన్ఫ్రాకు సంబంధించిన నిర్వాహకులకు వచ్చిన కూడా అయితే పోలీసులు సకాలంలో దాన్ని ఆపారు, ఎవరు లేదు తీసుకెళ్ళలేదు. ఆ రోజు ఆపినప్పుడు ఉన్న 10,000 స్టాకు ఈ ప్రజెంట్ కూడా ఉన్నది. అంటే అక్కడ ప్రస్తుతము తూకం ప్రకారంగానే ఉన్నది, తూకం అన్నీ పనిచేస్తున్నాయి, తూకం ప్రకారమే ఇస్తున్నాము. అంటే 2 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ఇసుకను మాత్రం ఎవరు తీసుకెళ్లారో తెలియని పరిస్థితి అక్కడ. ఇసుకనైతే తీసుకెళ్లేదండి, తీసుకెళ్ళడానికి వచ్చిన మాట అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సకాలంలో పోలీసులు వెళ్ళి అది ట్రించ్లే కొట్టేసి చేశారన్నారు. తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తేనే ముందుగా సమాచారం రావడంతో మీరందరూ వెళ్ళారు. పోలీసు వారు తమ సిబ్బంది వెళ్ళి అక్కడ స్థానిక ఏడీ గారు రెవెన్యూ అందరు కలిసి దాన్ని ఆపినట్టు తెలిస్తే. ప్రస్తుతం మాత్రం ఈ కొత్త పాలసీలో నగదు లావాదేవీలు లేకుండా అంతా డిజిటల్ ట్రాన్జాక్షన్ జరగాలని, దానికి ఎటువంటి సౌకర్యం అందుబాటులో తెచ్చు? జీవో ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో నగదు తీసుకోనకుండా అన్నీ ఆన్లైన్ డిజిటల్ ట్రాన్జాక్షన్ జరగాలని చెప్పి ఉన్నారు. దాని ప్రకారం కలెక్టర్ గారి పేరు మీద గతంలో మన దగ్గర మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి పేరు మీద ఒక అకౌంటు వేసి ఉన్నాం. ఎందుకంటే శ్రీకాకుళంలో శాండ్ ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం కాబట్టి పాలసీ ప్రకారం ఆ అకౌంట్కి డిజిటల్ పేమెంట్స్ యూపీఐ వచ్చే విధంగా అవన్నీ చేసి అక్కడ చేస్తున్నాము. ఇక్కడ ఇంత పక్కాగా మీరు డిజిటల్ ట్రాన్జాక్షన్స్తో పాటు సామాన్య మధ్యతరకు ఇసుక అందజేసే ప్రయత్నంలో ఇప్పటికే గత 5 ఏళ్ళుగా అక్రమ ఇసుక దందాకు చాలామంది ఎడిట్ అయి ఉన్నారు. వాళ్ళని కట్టడి చేసేందుకు ఆల్రెడీగా ఒక మానిటరింగ్ కమిటీ కూడా కలెక్ట్ కన్నాం. మీ శాఖ పరంగా కూడా వారిని ఎలా గైడ్ చేస్తారు? ఇది మొత్తం అంతా ఇసుక ప్రస్తుతం ఇసుక ఈ రవాణా అంతా డిజిటల్ అంటే వినియోగదారులు డిజిటల్గా చెల్లించి ఇసుకను ట్రాక్టర్లో పోసి ఎవరికి అవసరమైతే అంటే వినియోగదారులకు నిజంగా అవసరాలు ఎవరికి వారే తీర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా దీంట్లో ట్రాక్టర్లు ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఆశపడి నిలవలు చేసుకున్నట్లయితే దానికి ఎస్సీబీ టాస్క్ ఫోర్స్ అనే ఒకటి ఉన్నది, ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళపై తగు చర్య తీసుకునబడుతుందని తెలియజేస్తాను. అక్కడ కేసులు నమోదు చేయాలంటే మైనింగ్ అధికారులకే అవకాశం ఉంటుందా? లేదండి, అందరికీ ఇచ్చారు. జీవోలో పెనాల్టీలు అందరికీ వేసే విధంగా ఇచ్చారు.
ఒక ట్రాక్టర్కి 10,000 రూపాయలు మొదటిసారి, రెండో టైం అయితే 10,000 1 రూపాయి నుంచి 20,000 వరకు, అలాగే 10 టైర్ లారీ వరకు అయితే 25,000, రెండోసారి అయితే 25,000 1 రూపాయి నుంచి 50,000, అలాగే మోర్ దెన్ 5-10 టైర్స్ ఉండేటట్టయితే 50,000, 50,000 1 నుంచి 1 లక్ష రూపాయల వరకు, అలాగే మెషినరీ అయితే 50,000 నుంచి 50,000 1 నుంచి 1 లక్ష వరకు పెనాల్టీ విధించే విధంగా, ఇవన్నీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సూపరింట పోలీసు, అడిషనల్ ఎస్సీబి అడిషనల్ సూపరింటెండెంట్, సబ్ కలెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓస్ గారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, డివిజనల్ పంచాయతీ డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆర్ డివిజనల్ పంచాయతీ వాళ్ళకి మైన్స్ అండ్ జియాలజీ, ఎనీ అదర్, ఇంకా కలెక్టర్ గారు ఎవరికి నామినేట్ చేస్తే వాళ్ళందరూ దీనికి పెనాల్టీలు విధించవచ్చండి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వరదలు, వర్షాకాలం కాబట్టి శాండ్ స్కేర్సిటీ వచ్చి పడే ముప్పు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అంటే రెండు రీచుల్లో చాలా తక్కువ క్వాంటిటీ ఉంది, అది కనుక సరఫరా అయిపోతే తిరిగి రీచ్లో తీసుకెళ్ళి మళ్ళీ యాడ్లు వేసే పరిస్థితి లేదు. ఆ క్రైసిస్ని ఎలాగ అధిక్రమించేందుకు ఏమైనా మీరు ముందస్తు చర్యలు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాక్ని డిస్పోజ్ చేసిన తర్వాత ఇంకా ప్రజెంట్ రీచ్లకైతే గవర్నమెంట్ ఇంకా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు, ఏం చేద్దామన్నది కూడా చెప్పలేదు. ఆ విధి విధానాలు త్వరలోనే వస్తాయి. ఈ మరియు మనకి డీసిల్టేషన్ పాయింట్స్ కూడా 1-2 వరకు ఇచ్చారు ఇరిగేషన్ ఎస్సీ గారు, అది డిఎల్ఎస్లో పెట్టి త్వరితగతిన 1,50,000 సుమారు టన్నుల వరకు అవి రావచ్చును. ఈ వర్షాకాలం వరకు అది మనం సరిపోతుంది. మనకి పక్క జిల్లాకు కూడా కొంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవి వస్తే చూస్తే ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మొత్తం రాష్ట్ర నలుమూలలో ఎక్కడ నిర్మాణాలకైనా కూడా శ్రీకాకుళం జిల్లా నుండి జీవనాధరిని వంశధార, నాగావళి, బాహుద, మహేంద్ర తనయల నుండి ఇసుక తరలింపు ప్రక్రియ సాగేది. ఈసారి కుటుంబ ప్రభుత్వం మాత్రం సాధారణ మధ్యక తరగతి కుటుంబానికి ఇసుకను అందజేయాలన్నటువంటి దృక్పథం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో కేవలం రవాణా ఛార్జీతో పాటు నది నుండి డంపింగ్ యార్డ్కి షిఫ్ట్ చేసినటువంటి ఆ నగదును పూర్తిగా డిజిటల్ ట్రాన్జాక్షన్, ఎక్కడ కూడా ఒక్క రూపాయి చేతులు మారే విధంగా లేకుండా పంచాయతీలు, అదేవిధంగా రవాణా వ్యవస్థలో ఎక్కడైనా రహదారులు కనుక డ్యామేజ్ అయితే వాటిని బాగు చేసేందుకు కొంత మొత్తాన్ని వెచ్చిస్తారు. ఈ పాలసీ అమలు విషయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ ఇసుక దందాకు పాల్పడితే వారికి మాత్రం భారీగా మూల్యం చెల్లించే పెనాల్టీలు కూడా రూపొందించారు. 10,000 మొదలుకొని 1,00,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేసే ఒక జీవన్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఇసుక నిలువలు తక్కువగా ఉన్న ఈ తరుణంలో వినియోగం కనుక పెరిగినట్టయితే ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి వంశధార, నాగావళి డీసిల్టేషన్కి సంబంధించినటువంటి స్టాక్ పాయింట్ల నుండి సుమారు 1,00,000 టన్నుల వరకు ఇసుకను సేకరించి అందుబాటులో ఉంచుతాం. ఇసుక కొరత అన్నది లేకుండా ఈ పాలసీని సవ్యంగా ఎటువంటి అక్రమాలు పాల్పడకుండా ఉండే విధంగా అమలు చేసేందుకు తమ శాఖ పరంగా చర్యలు చేపడతాం. అదేవిధంగా టెక్కలి యార్డ్లో ఉన్నటువంటి ఇసుకు తరలించేందుకు 4వ తేదీన కొంతమంది దుండగులు ప్రయత్నించినప్పటికి కూడా ఈ విషయం తెలిసినట్టునే శాఖాపరంగా పోలీసులకి సంప్రదించిన పోలీసులు అక్కడికి వెళ్ళినట్టునే వారందరిని కూడాను అక్కడ నుండి తరలే పరిస్థితి నేపథ్యంలో టెక్కల డంపింగ్ యార్డ్ నుండి 1 లారీ ఇసుక గోడను దొంగతనానికి గుడిపు కాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తాము చేసినటువంటి ప్రయత్నంలో ఇసుకను పరిరక్షించడంలో మాత్రం తాము సఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారింది, అక్కడ ఇసుక అందుబాటులో ఉంది, కొల్లగొట్టేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకోవడంలో తాము సఫలం కావడమే ఈరోజు ఆ యార్డ్లో మాత్రం ఇసుక అందుబాటులో ఉండడానికి దోహద. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అభిమతంకు అనుగుణంగా ఈ పాలసీని సామాన్య మానవుడికి తనకు ఇసుక కొరత ఉంది అన్నటువంటి మాట లేకుండా వారి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను మాత్రం అందజేస్తామని చెప్పి డీడీ సత్యనారాయణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా